పరుగులెత్తడం ఎందుకు, పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనకాపల్లిలో ఫార్మా ఫ్యాక్టరీ పేలుడు బాధితులను వైఎస్ జగన్ పరామర్శించారు. వైఎస్ జగన్ ను చూడగానే బాధితులు బోరును విలపించారు. ప్రమాదం జరిగిన తీరుపై జగన్ వివరాలు ఆరా తీశారు. ప్రమాద ఘటనను జగన్ కు వివరించారు బాధితులు. గాయపడ్డ వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సెస్ బాధితులకు 2 వారాల్లో నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే బాధితుల తరపున ధర్నా చేస్తామన్నారు వైఎస్ జగన్. ప్రమాదం జరిగితే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. మాచర్ల వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. పాల్వాయి గేట్ కారంపూడి కేసులో బెయిల్ ఇచ్చింది హైకోర్టు ధర్మాసనం. ఏపీ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. అనకాపల్లి అనాథాశ్రమంలో విద్యార్థుల మృతి ఘటనపై సీరియస్ అయింది. అనకాపల్లి అనాథాశ్రమంలో 3 విద్యార్థులు మృతి చెందగా 37 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఏపీ చీఫ్ సెక్రటరీ డీజీపీకి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు ఇచ్చింది. ఏలూరు జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. పెదవేగి మండలం ముండూరు గ్రామ సభలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భర్త దేవి బాలపై టీడీపీ నేత సురేష్ తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటనలో దేవి బాలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల దాడులను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశం ముగిసింది. బీసీ నేతకే తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ చీఫ్ దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే రేస్ లో మాత్రం మధుయాష్ కి, బలరాం నాయక్, సంపత్, లక్ష్మణ్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక టీపీసీసీ చీఫ్ ఎవరు అనేది అతి త్వరలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సృష్టిస్తున్న అరాచకాలపై డీజీపీకి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. నిన్న తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడంతో కంప్లైంట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో దుర్మార్గ పాలన చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు వల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఏ నారాయణమూర్తి, మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరిగిన గ్రామ సభలో గ్రామస్తులు అధికారులను నిలదీశారు. గ్రామంలో నెలకొన్న అసౌకర్యాల గురించి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని, లైట్లు వెలగటం లేదని, రోడ్డు బాగా లేవని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. హెల్మెట్ ధరించే విధంగా వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు ఏపీలో పోలీసుల శాఖ నెల రోజుల ర్యాలీలు నిర్వహించింది. కానీ వాహనదారులు హెల్మెట్ లేకుండా కనిపిస్తున్నారని, పోలీసు శాఖ ఎటువంటి యాక్షన్ తీసుకుందో తెలపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. హెల్మెట్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలో పీజీ డాక్టర్పై జరిగిన అత్యాచారం ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మానవ హారంగా ఏర్పడి సంఘీభావం ప్రకటించారు. వెజవాడ దుర్గమ్మ ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయింది. సమయానికి ఆలయంలో డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ అందుబాటులో లేకుండా పోవడంతో భక్తురాలి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. సపర్యలు చేసి ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో ఓ బావిలో చుక్కలు దుప్పి ప్రమాదవశాత్తు పడింది. పడమటి నాయుడుపల్లి గ్రామంలో పొలాల సమీపంలో దాహం తీర్చుకోవటానికి వచ్చిన దుప్పి బావిలో ఇరుక్కుపోయింది. పైకి ఎక్కే మార్గం లేక ఇబ్బంది పడింది. స్థానికులు ఫారెస్ట్ అధికారులకు తెలపడంతో బయటకు తీసి అడవిలోకి వదిలారు. తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యం వల్లే పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని సిఐటియు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ మండిపడ్డారు. జిల్లా అచ్యుతాపురం ఫార్మాసెస్ లో రియాక్టర్ పేలి 18 మంది చనిపోవడం దురదృష్టకరమన్నారు. పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీపై ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తిరుపతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాన్వే ను ఆపిన మద్యం షాపుల్లో పనిచేసే యువకులు వినతి పత్రాన్ని సమర్పించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి అన్నమయ్య జిల్లాకు బయలుదేరుతున్న పవన్ కళ్యాణ్ ను రేణిగుంట కట్టపుట్టాలమ్మ గుడి వద్ద ఆపి వినతి పత్రాన్ని ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వానపల్లిలో జరిగే సీఎం సభలో నిరసన వ్యక్తం చేసేందుకు వెళ్లిన 4 మాల మహానాడు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలమహానాడు కార్యకర్తలు చంద్రబాబు గ్రామ సభ నిర్వహించే వానపల్లి గ్రామంలో ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమను ఏపీకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కంచర్ల అచ్యుతారావు డిమాండ్ చేశారు. చంద్రబాబు బాలకృష్ణలతో పాటు పవన్ కళ్యాణ్ తమ విన్నపాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రత పూజలో పాల్గొన్నారు. ఓపక్క భారీగా వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు మాత్రం సంప్రదాయబద్ధంగా వరలక్ష్మి వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బజవాడ కనకదుర్గమ్మ ఆలయం శ్రావణ శోభను సంతరించుకుంది. శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా దుర్గమ్మ సన్నిధిలో భక్తులకు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు మహిళా భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి దర్శన సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ సుందర్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, తెలంగాణ స్టేట్ మాజీ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి, తెలంగాణ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా స్వామివారిని దర్శించుకున్నారు. ఆర్ఓఆర్ 2024 డ్రాఫ్ట్ బిల్లుపై ప్రజలు, రాజకీయ పార్టీలు, మేధావుల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. ఆర్ఓఆర్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సందేహాలు, సలహాల కోసం ఈ వర్క్షాప్ను ఏర్పాటు చేశామన్నారు. నగర్ కర్నూలు జిల్లాలో మహిళా జర్నలిస్టులపై దాడి యత్నం ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. దాడిని కమిషన్ ఖండించింది. కమిషన్ చీఫ్ నేరెళ్ల శారద నగర్ కర్నూలు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ఘటనపై పూర్తి స్థాయి నివేదికను అందించాలని ఆదేశించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ భూపాలపల్లి బంద్కు పిలుపునిచ్చింది హిందూ ఐక్య వేదిక కమిటీ. బంద్లో భాగంగా వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పాఠశాలను మూసివేశారు. జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీని నిర్వహించి హిందువులపై దాడులను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం కోదాడ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు క్రమంగా వరద నీరు విడుదలవుతుంది. ఫలితంగా మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద కొనసాగుతుంది. ప్రాజెక్టుకు 94,000 క్యూసెక్ల వరద నీరు చేరుతూ ఉండటంతో 20 క్రస్ట్ గ్రేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఆసుపత్రుల్లో మందుల కొరత పేదలకు శాపంగా మారింది. అసలే సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండగా మందుల కొరత మరింత వేధిస్తోంది. ఆసుపత్రికి వచ్చిన రోగులకు పరీక్షలు చేసి మందులు బయట నుంచి తెచ్చుకోవాలని చెబుతున్నారు వైద్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భట్టుపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయింది. ఆ నీరు తాగిన ప్రజలు సీజనల్ వ్యాధులు ప్రబలి అనారోగ్యంతో బాధపడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల జిల్లా అలంపూర్ ప్రాంతంలో కురుస్తూ ఉన్న భారీ వర్షాలకు మానవపాడు మండల పరిధిలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా వాహనదారులు, ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. 5 గ్రామాల ప్రజలకు మండల కేంద్రానికి చేరుకునే వీలు లేకుండా పోయింది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రంగాపురంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎస్పీ కిరణ్ ఖారే. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే చెప్పారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురంలో మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. కిచెన్, వంట సామాన్లు భద్రపరిచే గది, డర్మటరీని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. బాల్యం నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. రోడ్డు మరమ్మతులు పనులు చేపట్టాలని మహబూబ్ నగర్ జిల్లాలో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. మక్తల్ మండలం కాట్రేవుపల్లి గ్రామానికి వెళ్లే రహదారి మొత్తం గుంతలమయంగా మారింది. ఇటుక బట్టలకు వచ్చే ఆ లారీలను అరికట్టి రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్ భగ్గుమంది. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుభాష్ రెడ్డిల మధ్య ఫ్లెక్సీల పోరు ముదిరింది. సుభాష్ రెడ్డి వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఫోటో లేకపోవడంతో ఎమ్మెల్యే అనుచరులు ఆ ఫ్లెక్సీలను తొలగించడంతో వాగ్వివాదం జరిగింది. యాదాద్రి ఆలయంలో రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై
డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి డీసీపీకి ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు లేకుండా ఆలయాన్ని శుద్ధి చేశారంటూ ఫిర్యాదు చేశారు. చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న అంతర్ జిల్లా నేరస్తుడిని విజయవాడ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. పలు జిల్లాల్లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న అంతర్ జిల్లా నేరస్తుడు యానం సాయిని అరెస్ట్ చేసినట్లుగా క్రైమ్ ఏసీపీ కె శ్రవంతి రాయ్ తెలిపారు. విశాఖ ఎన్ఏడి ఫ్లైఓవర్ కింద ఉన్న రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రాక్ పై ఏం జరిగిందోనని చూసేందుకు పలువురు వాహనదారులు తొంగి చూడటం మొదలుపెట్టారు. దీంతో ఎన్ఏడి ఫ్లైఓవర్ పై సుమారు గంట సేపు ట్రాఫిక్ స్తంభించింది. వరంగల్ ఎంజీఎం జంక్షన్ లో తుపాకీ కలకలం రేపింది. రోడ్డు పక్కన తెల్లవారుజామున కార్బన్ రైఫిల్ ను జీడబ్ల్యూఎంసీ పారిశుద్ధ్య కార్మికులు గుర్తించారు. యూనివర్సిటీ పక్కనే ఉన్న 58 సిఆర్పీఎఫ్ బెటాలియన్ తరలించే క్రమంలో రైఫిల్ రోడ్డుపై పడిపోయినట్లుగా తేలింది. మట్వాడా పోలీసులకు రైఫిల్ను అప్పగించారు. ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కోరడా జరిపించింది. అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకుగాను 90 లక్షల జరిమానాను విధించింది. దీంతో పాటు ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ 6 లక్షలు, ట్రైనింగ్ డైరెక్టర్ కు 3 లక్షల చొప్పున ఫైన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది డీజీసీ. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి కోసం జార్ఖండ్ రాజధాని రాంచీలో బీజేపీ యువమోర్చా కథం తొక్కింది. సీఎం హేమంత్ సోరెన్ నివాసం వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్స్ ప్రయోగించారు పోలీసులు.